చంద్రబాబు నాయుడు, నేను గ్రౌండ్ లెవెల్ సర్వేలు చేసుకుంటాను, ఆ సర్వేలన్నీ పూర్తయ్యాక అప్పుడు ఇస్తాను, ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది అని చెప్తే అది లోక కళ్యాణం కోసం. అదే జగన్మోహన్ రెడ్డి, ఏడాదిన్నర నుండి నేను అభ్యర్థులు మారుస్తాను, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది, ఇంటింటికి వెళ్ళండి, కొన్ని సామాజిక సమీకరణాలు ఉంటాయి, సామాజిక సమీకరణాల వల్ల మారే పరిస్థితి అయితే కనుక వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ చూస్తాను అని చెప్తే అది దుర్మార్గం అవుతుంది. తాజాగా సీట్లు ఇస్తాం తన్నుకు చావండి, ఈ వారం మరికొన్ని స్థానాలకు కొత్త సమన్వయకర్తల ప్రకటన. ఇప్పటికే 11 పేర్ల ప్రకటనతో అట్టుడికిన వైకాపా శ్రేణులు జగ్గంపేట పిఠాపురం ప్రతిపాడులో సిట్టింగులకు మొండి చెయ్యే వ్యతిరేకత పేరుతో నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు, కాకినాడ జిల్లాలో కలకలం, బాపట్ల ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు. ఇది మరి చంద్రబాబు నాయుడు ఎందుకని ఇప్పటిదాకా ఇవ్వట్లేదు? ఆయన ఇంతకంటే ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాడు. ఇంకోటి గుడివాడలో మార్చింది ఏంటి, లేకపోతే కనుక అక్కడ నంద్యాల దగ్గర మార్చింది ఏంటి చంద్రబాబు నాయుడు? అక్కడ ఏ ప్రకంపనలు లేవా? వాళ్ళందరూ చాలా హ్యాపీ అండి అని చెప్తున్నారా? లేకపోతే విజయవాడది మార్చింది దానికి హ్యాపీ అని చెప్తున్నారా? అరకది మార్చింది దానికి హ్యాపీ అని చెప్తున్నారా? లేకపోతే జనసేనను తెలుగుదేశం పార్టీ పొత్తుల దగ్గర సీట్లు పోతున్న చోట హ్యాపీ అని చెప్తున్నారా? కానీ వాటికి సంబంధించినేమో చంద్రబాబు నాయుడు విజన్తో చేసినటువంటిది, అదే జగన్మోహన్ రెడ్డి మారిస్తే కనుక అహంకారంతో చేసినటువంటిది. వీళ్ళందరూ రెచ్చిపోవాలి.